నువ్వు ఇలాంటి భయాలు ఏం పెట్టుకోకు, వెళ్ళి చీర కట్టుకునిరా. మున్సిపల్ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ పెట్టారంట, తొందరగా వెళ్ళి చూసొద్దాం. ఏంటి అర్చన, ఏమైంది అక్క? నువ్వు రా అక్క, అక్కడ చెప్తాను ప్లీజ్. సరే మమ్మీ, అర్జెంటుగా నిన్ను కలవాలి. ఏమైందమ్మా? ఆ శిరీష చాలా విషయాలు తెలుసుకుంది, మనం చాలా ప్రమాదంలో పడేలా ఉన్నాం. ఏంటి ప్రమాదమా? అవును మమ్మీ, నీతో చాలా విషయాలు డిస్కస్ చేయాలి. మనం రెగ్యులర్గా కలిసి ప్లేస్కి రండి. అలాగే. మరి దీన్నేమంటావు? సారీ అండి. సారీ ఏంటి సారీ? జనాల్లో విలువలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మేము సర్వే చేస్తున్నాం. మొన్న కూడా ఉంగరం పడేసి మిమ్మల్ని టెస్ట్ చేశాం. ఉంగరం దొరికిందా అని అడిగింది మీరే కదా? అవునండి. సారీ అండి, సర్వే అని తెలియక ఏదో ఆశపడ్డాను. సారీ, తీసుకోండి. సారీ, ఇట్స్ ఓకే. ఒకసారి మా మేడం గారిని కలుద్దాం రండి. ఎందుకు? ఏం భయపడకండి, మీలో మార్పు వచ్చింది కదా, ఆ ఎక్స్పెరిమెంట్స్ గురించి ఆమెతో షేర్ చేసుకుందరు. కానీ ఎందుకులేండి, నాకు ఇలాంటివన్నీ ఇబ్బందిగా ఉంటుంది, వద్దులేండి. ఏం పర్లేదు రండి, ఒక్క నిమిషం. హలో. హలో మేడం, మొన్న ఉంగరం తీసుకున్న అమ్మాయి ఇవాళ కలిసింది, మీ దగ్గర తీసుకొస్తున్నాను. ఎవరు? ఆ లత? అవును మేడం. గుడ్, తీసుకునిరా. ఓకే మేడం, రండి, మా మేడం రమ్మంటున్నారు. లత దొరికింది. ఇప్పుడు ఆ వసుమతి ఇదంతా ఎందుకు చేస్తుందో మొత్తం తెలుస్తుంది. హరి, ఇంకా ఆ శిరీష్ అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? అవునమ్మా, మనసులో ఇన్ని విషయాల్ని దాచుకొని ఇంతకాలం ఇంట్లో ఉందా అనిపిస్తుంది. అంటే నువ్వు తన మాటల్ని నమ్ముతున్నావా? నమ్మడమని కాదమ్మా, కానీ శిరీష గురించి తెలిసిన వ్యక్తిగా ఆలోచిస్తుంటే తల్లి చావు విషయంలో అబద్ధం చెప్పేంత చెడ్డ మనిషి కాదు అనిపిస్తుంది. హరి, అందరినీ నమ్మడం, మంచివాళ్ళనుకోవడం నీ మంచితనం. తన గురించి తెలిసిన వ్యక్తిని అన్నావు, ఏం తెలుసు హరి నీకు? నిన్ను చంపడానికే ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన ఆడది తను. తను ఇలా కాకుండా ఇంకెలా ఆలోచిస్తుంది? ఒకవేళ తను చెప్పింది నమ్మాలి అనుకున్నా నువ్వు ఆలోచించాల్సింది ఇంకొకటి ఉంది. అసలు ఇంతకుముందు ఏ సంబంధం లేని వసుమతి రేఖల మధ్య చంపుకునేంత వైరం ఏముంటుంది? అదే అర్థం కావట్లేదమ్మా. శత్రుత్వం లేనివాడు చంపుకోరని తెలుస్తున్నా శిరీష ఏ నమ్మకంతో ఇక్కడ ఉందో తెలియట్లేదు. ఆ రోజు అడిగితే వ్యాపారంలో శత్రువులు అంది, ఇప్పుడు వసుమతి అంటోంది, సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను అంటోంది. అవన్నీ చావుతో వ్యాపారం చేసే శిరీష లాంటి వాళ్ళకి అలవాటే హరి. ఎంత ధైర్యం లేకపోతే తల్లి చావును కూడా తన భవిష్యత్తు కోసం వాడుకుంటుంది? అదేంటమ్మా అలా అంటావు? అవును హరి, లేకపోతే ఏంటి? తల్లి పోయాక అనాథైపోయింది కదా, దానికి తోడు కన్న కొడుకు కూడా ఇక్కడే ఉన్నాడు. విడిపోయిన భర్తకి దగ్గరవ్వాలంటే ఏ ఆడదానికైనా సిగ్గుగా ఉంటుంది కదా, అందుకే జాలి అనే ఆయుధాన్ని మన మీద ప్రయోగించింది. అమ్మ చనిపోవడంతో ఆ నేరాన్ని వసుమతి గారి మీద నెట్టేస్తే నువ్వు హరితను వదిలేస్తావు. అప్పుడు మళ్ళీ ఇంట్లో తను కోడలిగా అడుగు పెట్టచ్చని ఊహించుకున్నట్టుంది. అందుకే అంత గుంబానంగా ఇంట్లో బ్రతికి చాప కింద నీరులా వ్యాపించాలనుకుంది. కానీ మందు పెడుతున్న విషయం బయటికి రావడంతో ఏం చేయాలో తెలియక ఈ విషయాన్ని ముందు పెట్టి తప్పించుకుంది. ఏమోనమ్మా, ఏ వైపు నుంచి ఆలోచించాలో, ఎవరి గురించి మంచిగా ఆలోచించాలో ఏమర్థం కావట్లేదు. వద్దు హరి, నువ్వు ఎవరి గురించి మంచిగా ఆలోచించాల్సిన పని లేదు. నీ మనస్సాక్షిని నమ్ము, కనిపిస్తున్న నిజాన్ని నమ్ము. అంతేకాని
అబద్ధాలతో భవిష్యత్తు నిర్మించాలనుకునే ఆ శిరీష లాంటి దాన్ని అస్సలు నమ్మదు. మాజీ భార్య కాబట్టి నువ్వు తనని క్షమిస్తావేమో. మనకి చేసిన ద్రోహానికి నేనెప్పుడు తన్ని క్షమించను. ఏమైంది అర్చన? ఏంటి అంత అర్జెంటుగా రమ్మని కాల్ చేసా? అక్క అది ఏమైందో చెప్పు. వస్తున్నంతసేపు ఎంత కంగారు పడ్డానో తెలుసా? అన్నయ్యకి ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చిందా? అన్నయ్య గురించి కాదక్క, శిరీషోదన గురించి. శిరీష గురించా? ఏంటి? రేఖ గారిని చంపింది ఆ వసుమతి అని వదిన అంటోంది. ఏమంటున్నావు అర్చన? రేఖని వసుమతి చంపడం ఏంటి? అవునక్క, వదిన ఈ విషయం చాలా కరాఖండిగా చెప్తోంది. ఆ రోజు రాత్రి రేఖ చనిపోయిన ప్లేస్లో వదినకి వసుమతి కాలిపట్టి దొరికిందట. దాన్ని తీసుకొచ్చి ఎవరిది అని మన ఇంట్లో ఎంక్వైరీ చేసినప్పుడు హరిత వదిన ఇది మా అమ్మది అని చెప్పింది. కానీ వసుమతి వచ్చి అది నాది కాదని చెప్పింది. కానీ అప్పటికే వసుమతికి డౌట్ వచ్చినట్టుంది, అందుకే అబద్ధం చెప్పుంటుంది. కానీ తర్వాత వాళ్ళు మాట్లాడుకోవడం శిరీష వదిన విందట. నిజంగా నమ్మలేకపోతున్నాను. కానీ శిరీషక్క చెప్పేది మాత్రం నమ్మేలాగే ఉంది. అసలు తను మన ఇంటికి వచ్చిందే రేఖ గారిని చంపిన హంతకుల్ని పట్టుకోవాలని, మాకివ్వాలే అర్థమైంది. కానీ రేఖని చంపాల్సిన అవసరం వసుమతికి ఏముంది? ఇంకేముంటుందమ్మా, అన్నను ఇబ్బందులు నెట్టడానికి అయి ఉంటుంది. ఆ రోజు అభిబాబు పుట్టినరోజు, రేఖ బాబుని తీసుకుని వెళ్ళిపోతే వెనకాల అన్నయ్య పూజారి వెళ్ళారు కదా. ఆ రాత్రే కదమ్మా రేఖమ్మ చనిపోయింది. ఆ నేరం అన్న మీదకు రావాలని ఆ వసుమతి కుట్ర చేసినట్టుంది. కానీ బావగారి గురించి చక్కకు తెలుసు కాబట్టి ఆ హత్య ఆయన చేయలేదని నమ్మింది. అందుకే ఎవరికీ తెలియకుండా సైలెంట్గా ఎంక్వైరీ చేసింది. పాపం, తల్లిని పోగొట్టుకున్న బాధలో ఉన్న వదిన చాలా సహనంగా ఉందని అర్థమవుతోందక్క. అవునర్చన, తను బసుమతి గురించి, హరిత గురించి, అసలు జరిగిన పెళ్లిళ్ళ గురించి ఆరా తీస్తున్నప్పుడు మన విషయాలు ఎక్కడ బయటపడిపోతాయో అన్న భయంతో మనం జాగ్రత్త పడ్డాం. కానీ అసలు ఎందుకు ఆరా తీస్తుందో మనం ఆలోచించలేదు. ఏం చేస్తుందో మనకు తెలియకుండానే మనకి తెలియని చాలా పెద్ద విషయాన్ని కనిపెట్టింది. బావగారికి విషయం చెప్తే నిమిషంలో సాల్వ్ అయిపోతుందని తెలిసినా నిజాన్ని రుజువులతో సహా నిరూపించాలన్న ఆలోచనతో ఇన్నాళ్ళు సైలెంట్గా ఉందంట. నిజంగా అలా ఉండటం కూడా గొప్ప విషయమే కదమ్మా. అవునన్నా, కన్న తల్లిని చంపిన వ్యక్తి కళ్ళ ముందే నవ్వుతూ తిరుగుతుంటే కంట్రోల్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకు ఆలోచించిందో తెలియదు కానీ ఈ విషయాన్ని అన్నయ్యకి చెప్పకుండా ఆగింది చూడు, అదింకా మంచి విషయం. ఇప్పుడు కూడా ఇంట్లో గొడవ జరిగింది కాబట్టి విషయం బయటకొచ్చింది. కానీ లేకపోతే ఇంకా ఈ నిజాన్ని తనలోనే దాచుకునేది. ఏం గొడవ? హంతకులు ఇంటికొచ్చారని తెలిసి వాళ్ళెవరో తెలుసుకోవాలంటే నేను ఇదే ఇంట్లో ఉండాలి కాబట్టి ఈ ఇంటికొచ్చాను. ఏంటి, మీ అమ్మను చంపిన హంతకులు ఈ ఇంటికొచ్చారా? ఎవరు వాళ్ళు? వసుమతి.
ఇప్పుడేం చేద్దాం అక్క? ఇంక చేయడానికి మన ముందున్న ఏకైక పని ఆ బసుమతి ఆట కట్టించడం. మనల్ని ఇబ్బందులకు గురి చేయడానికి సంబంధం లేని రేఖనే చంపిందంటే తను ఇంకా ఎంతకైనా తెగించొచ్చు, ఇంక ఎంతమంది ప్రాణాలైనా తీయొచ్చు. ఈలోపే తన ఆట కట్టించి బుద్ధొచ్చేలా చేయాలి. అవునక్క, చేసిన పాపాలకు ఆ వసుమతి చాలా పెద్ద శిక్ష అనుభవించాలి. ఏంటి హరిత, ఏం జరిగింది? ఏం జరిగిందని మెల్లగా అడుగుతావేంటి మమ్మీ? నిజం తెలిస్తే నాకులాగే నీకు కాళ్ళు చేతులు ఆడవు. అమ్మా హరిత, ఇంటి దగ్గర నుంచి టెన్షన్తో చస్తూ వచ్చావు, ముందు విషయం చెప్పమ్మా. రేఖని చంపింది ఎవరో ఆ శిరీష తెలుసుకుంది. ఏంటి నువ్వనేది? అంటే హంతకురాలు నేనే అని తెలిసిపోయిందా? అవును మమ్మీ, ఆ శిరీష తెలుసుకోవడానికే ఆ ఇంటికొచ్చింది, తెలుసుకుంది. అలా ఎలా తెలుసుకుందమ్మా? అసలు ఎవరికి తెలియదు కదా. బావా, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడట్లేదు అనుకుంటుంది. అలాగే మీరు కూడా ఎవరికీ తెలియదు అనుకుని ధైర్యంగా తిరిగేస్తున్నారు. ఆ శిరీష దగ్గర ఏదో క్లూ ఉండే ఉంటుంది. కూపీ లాగింది, కనిపెట్టింది. అవును డాడీ, తనకి ముందు నుంచే మన మీద డౌట్ ఉన్నట్టుంది. అందుకే మనం చంపడానికి ట్రై చేయకపోయినా ఆ శిరీష డ్రామా ఆడి ఆ ఇంట్లో స్థానం సంపాదించి ఇన్వెస్టిగేషన్ చేసింది. నేనేదో దాన్ని బయట గెంటేయడానికి అద్భుతమైన ప్లాన్ వేస్తే అది నాకే రివర్స్ కొట్టింది. ఇంతకీ ఏమైందమ్మా? ఏమవ్వాలి డాడీ, చాలా ప్లాన్డ్గా ఆ రాజేశ్వరి చేత శిరీషని బయట గెంటించేయాలి అనుకున్నాను. ఇంకా అనుకున్నది జరగబోతుంది అనేంతలో ఈ బాంబు పేలింది. మా అమ్మని చంపింది వసుమతే, ఆ విషయం కనిపెట్టడానికే వచ్చాను. ఎందుకు చంపిందో సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఓహో, అంటే మొత్తానికి సాక్ష్యాధారాలు లేవన్నమాట. ఇది కాస్త రిలీఫే బావా. చాలి నోర్మూయ్, ఇక్కడ దాకా వచ్చింది, ఆ మాత్రం సాక్ష్యాధారాల్ని సంపాదించలేదా? అది నిజమే. ఇప్పుడేం చేద్దాం వసు? బయటికి చెప్పట్లేదు కానీ అక్కకి ఫ్యూచర్ కనిపిస్తున్నట్టుంది. అందుకే నోట మాట రాక బిగుసుకుపోయింది. ఏంటి వసు, ఇక్కడ అందరికీ భయంతో చెమట పట్టేస్తుంటే నువ్వేంటి సైలెంట్ అయిపోయావు? మమ్మీ, ఏం చేయాలో చెప్పు మమ్మీ. నాకెంత భయం వేస్తుందో తెలుసా? నిజాలు కానీ నిరూపించబడితే నాకింకా ఆ ఇంట్లో స్థానం ఉండదు. ఆ హరికృష్ణ మనల్ని బ్రతకనివ్వడు. కన్ఫర్మ్ అక్కకి పిచ్చెక్కింది. ఏయ్, పిచ్చి నాకు కాదురా, వాళ్ళకెక్కిస్తా. హరిత, నువ్వు భయపడకు. శిరీష ఈ నిజం చెప్పినప్పుడు హరికృష్ణ ఏమన్నాడు? తాను పెద్దగా నమ్మినట్టు కనిపించలేదు మమ్మీ. నీ గురించి మంచిగానే ఆలోచిస్తున్నాడు, కానీ అర్చనకే కాస్త డౌట్ వచ్చింది. నేనేదో మేనేజ్ చేశాను. అంటే హరికృష్ణ కూడా సాక్ష్యాధారాల కోసమే చూస్తున్నాడన్నమాట. నువ్వన్నట్టే ఆ శిరీష అతి తొందరలోనే సాక్ష్యాలని సంపాదించొచ్చు. అప్పుడు హరికృష్ణ మన ముందుకి ఉగ్ర నరసింహ అవతారంలో రావచ్చు. నీ పేకలు తగ్గచ్చు, ప్రాణాలు పోవచ్చు. అది జరగదు.
ఏమండి, ఇంతకాలం ఆ హరికృష్ణని సుభద్రని ఒక ఆట ఆడించి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చెయ్యాలనుకున్నాం. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యాం. ఇప్పుడు హరికృష్ణని జైలుకి పంపించడానికి రేఖని చంపాం. కానీ వాడు బయటే ఉన్నాడు. పైగా చంపింది మనమే అని తెలిసిపోయింది. ఇంకా మనం తెర వెనక ఉండాల్సిన అవసరం లేదండి. మనము ప్రత్యక్ష యుద్ధంలోకి దిగిపోదాం. ఆ శిరీష సాక్ష్యాధారాలు కనిపెట్టేలోపు ఇక్కడ జరగాల్సిందంతా చేసేద్దాం. ఏం చేద్దాం అనుకుంటున్నావు వసు? ఆ హరికి ఎదురెళ్ళటం ఎంత ప్రమాదమో తెలుసు కదా. తెలియకపోతే ఇంత దూరం ఎలా వస్తామండి? అన్నీ తెలుసు. ఇప్పుడు మన గురించి వాడికి తెలిసేలా చేస్తాను. వాడి ప్రాణాలు తీయకుండానే పక్షవాతం వచ్చిన వాళ్ళ దిగులుతో మంచాన పడేలా చేస్తాను. బాధతో అవమానంతో కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. వెనుక ఇంత జరుగుతున్నా తెలుసుకోలేకపోయానే, అయినా వాళ్ళని కాపాడుకోలేకపోయానే అని కుమిలిపోయేలా చేస్తాను. అమ్మ హరిత, నువ్వు ఆ ఇంటికెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్పు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండు. మిగతా ఆట నేనాడిస్తాను, వాళ్ళందరి ఆట కట్టిస్తాను. అలాగే మమ్మీ, నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను. బాయ్. రండి కూర్చోండి. మీరు శిరీష్ కదూ? బానే గుర్తున్నానే, కూర్చో. సర్వే చేయడం ఇవన్నీ అబద్ధం అన్నమాట. అవును. అయితే నేను వెళ్తాను. వెళ్దు గాని, నీతో కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడడానికి ఏముంటాయి? ఎందుకలా భయపడిపోతున్నా? భయమా? నాకేం భయం లేదు. అయితే కూర్చో. నా కవతలు చాలా పనులున్నాయి. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పి అప్పుడు వెళ్దు గాని. దేని గురించి చెప్తా? నువ్వు వసుమతి ఇంట్లో పనిమనిషివి కదూ? అవును. నువ్వు హరికృష్ణ ఇంటికి వెళ్ళినప్పుడు పూజారి నీ చెయ్యి పట్టుకున్నాడని రాద్ధాంతం చేసి పంచాయతీ వరకు వెళ్ళావు కదా. అవును. ఇది మీకెలా తెలుసు? నిన్నిక్కడికి పిలిపించింది ప్రశ్నించడానికి కాదు, జస్ట్ ఆన్సర్ చెప్పి వెళ్ళిపో. అర్థమైందా? అలాగే చెప్పు. పూజారి నిజంగానే నీ చెయ్యి పట్టుకున్నాడా? చీకట్లో పూజారనుకున్నాను కానీ సింహ అని పంచాయతీకి వెళ్ళాకే తెలిసింది. కానీ ఆ రెండు నిజం కాదు కదా. నిజం కాదా? ఆ రోజు నా మీద చెయ్యేసిందెవరు? అది నువ్వే చెప్పాలి. ఏంటండి ఇది? ఏదో పోలీస్ ఎంక్వైరీలో మాట్లాడుతున్నారు. నేను వెళ్తాను. ఏ, జవాబు చెప్పడానికి ఎందుకంత భయపడుతున్నావు? భయమా? నాకెందుకు? అయితే చెప్పు. ఆ రోజు అసలేం జరగలేదు కదా, నువ్వే కావాలని డ్రామా ఆడావు. డ్రామాలు ఆడాల్సిన అవసరం నాకేంటి? అయినా ఆడపిల్లని ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్పి జీవితాన్ని పాడు చేసుకుంటానా? నువ్వు చేసుకోగలవు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అయినా ఏదో మాట్లాడాలని పిలిచి ఇవన్నీ అడుగుతున్నారేంటి? నాకేం తెలీదు, నన్ను వెళ్ళనివ్వండి. ఆగు. నాకు దొరకాల్సిన సమాధానాలు దొరికేంత వరకు నువ్విక్కడి నుంచి బయటికెళ్ళలేవు. చెప్పు, అంత పెద్ద నిందను నీ మీద ఎందుకు వేసుకున్నావు? ఈ పని చేయమని నీకెవరు చెప్పారు?
నీ వెనక ఎవరో ఉన్నారని అర్థమవుతోంది. అది ఎవరో చెప్పి వెళ్ళిపో. చూడండి, నా గురించి మీకు తెలీదు. మీరిలా దౌర్జన్యం చేసి బలవంతం చేస్తే చెప్పేస్తాననుకున్నారా? అయినా ఇలాంటి విషయాలు మీకు సంబంధం లేని విషయాలు. మధ్యలో కలగచేసుకుంటే ప్రమాదంలో పడతారు. అదే, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావంటేనే అర్థమవుతుంది నీ వెనక ఎవరో ఉన్నారని. చెప్పు, పూజారి మీద నింద వేయమని నీకెవరు చెప్పారు? నాకేం తెలీదు, నేను చెప్పనంటున్నాను కదా. మీకు అర్థం కావట్లేదా? దబాయిస్తారేంటి? వసుమతి, అడుసుమల్లి వసుమతి, ఎక్కడున్నావు? బయటికి రా. నిజం తెలిసిపోయిందని భయపడి దాక్కున్నావా? ధైర్యం ఉంటే నా ఎదురుగా వచ్చి నిలబడు. వసుమతి, బయటికి రా. వసుమతి, ఏంటి అరుపులు? అడుసుమల్లి వసుమతి ఎక్కడా? ఏ ఒళ్ళు ఎలా ఉంది? మా అమ్మని పేరు పెట్టి పిలుస్తున్నావు? తను నీకు అత్తయ్య అన్న విషయం మర్చిపోయావా? ఆపో. వసు, మన ఊహ కరెక్ట్ అయితే ఆ సుభద్ర ఇక్కడికి రావాలి కదా. వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. దానికి ఆ హరికృష్ణకి ఈరోజే చివరి రోజని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది.